డయాబెటీస్లో ప్రతి అవయవము ఎఫెక్ట్ అవుతుంది, ఇలానే మన సెక్షువల్ ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. డయాబెటిక్ పేషెంట్కి ఈ రక్త ప్రసరణ అంగంలో సరిగా లేకుండా, ఈ అంగస్తంభన సమస్యలు, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావడము, శీఘ్రస్ఖలనం ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారు ఇది రావడము, మరియు ఈ లాస్ ఆఫ్ లిబిడో, ఈ సెక్స్లో ఆసక్తి లేకపోవడం, ఇవన్నీ కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటీస్ అండి. అందుకని షుగర్స్ కంట్రోల్లో ఉంటే డెఫినెట్లీ ఈ ప్రాబ్లమ్స్ కాకుండా ఉంటుంది. ఒకవేళ ఈ సమస్యతో ఎవరైనా సతమతం అవుతుంటే కొన్ని మెడిసిన్స్తో ఆ సమస్యని మనం అరికట్టుకోవచ్చు అండి. డయాబెటీస్కి ఇప్పుడు గ్లోబల్గా కానీ ఇప్పుడు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయి మనకి? డయాబెటీస్కి మెయిన్ ట్రీట్మెంట్ ఏంటంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అండి. తర్వాత ఫుడ్ హ్యాబిట్స్ కంట్రోల్, మరియు స్ట్రెస్ తగ్గించుకోవడము, మరియు ఈ డ్రగ్స్లో అంటే మన మెడిసిన్స్లో చాలా మంచి మెడిసిన్స్ వచ్చేసాయండి. లేటెస్ట్ మెడిసిన్స్లో ఇన్సులిన్ లాగా పనిచేసే ట్యాబ్లెట్స్ వచ్చాయి, ఇవి కూడా చాలా మంచిగా పనిచేస్తున్నాయి. ఇంకోటి ఇన్సులిన్స్ కూడా ఇప్పుడు చాలా నొప్పి ఉండదు. అల్ట్రా ఫైన్ నీడిల్స్ వచ్చేసాయండి, మనము ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకున్నా కానీ నొప్పి అనేది ఉండదు. మరియు ఈ ఇన్సులిన్ పంప్స్ అని ఉన్నాయి, ఈ ఒక పరికరము డివైస్ అమర్చబడుతుంది, జస్ట్ పేజర్ లాగా ఉంటుంది, సింపుల్గా అది ఆటోమేటిక్ మనకు బాడీలో ఉన్న గ్లూకోజ్ ఎంత ఉందో చెక్ చేసుకుంటూ ఇన్సులిన్ కూడా డెలివర్ చేస్తుంది ఆటోమేటిక్గా. అప్పుడప్పుడు దాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి, కౌంటర్ చెక్ చేసుకొని షుగర్స్ ఎలా ఉన్నాయో చేసుకుంటే మన డాక్టర్కి రిపోర్ట్ చేసుకొని ఈజీగా మనము ఇన్సులిన్ పంప్తో షుగర్స్ కంట్రోల్ చేసుకోవచ్చు. లేటెస్ట్గా కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ టెస్ట్ అని ఉన్నాయి, అది కూడా ఒక చిన్న ప్యాచ్ బాడీ పైన పెడతారండి. అది ప్రతి 5 మినిట్స్లో మనకు షుగర్స్ ఎంత ఉన్నాయో రికార్డ్ అవుతుంది. అలా ఒక డయాబెటీస్ డాక్టర్కి ఈజీగా ఫుడ్ ఎలా తీసుకుంటే షుగర్స్ కంట్రోల్లో అవుతాయి, ఏ మందు ఇస్తే కంట్రోల్ అవుతుంది, మార్నింగ్ ఎలా ఉంది షుగర్, ఆఫ్టర్నూన్ ఎలా ఉంది, బిఫోర్ స్లీప్ ఎలా ఉంది, మరియు అర్లీ మార్నింగ్ షుగర్స్ ఎలా ఉన్నాయో, ఇవన్నీ కూడా ఆటోమేటిక్ నోట్ అవుతాయి. కాబట్టి ఈజీగా మనము షుగర్స్ కంట్రోల్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. మీరు ఇప్పుడు ఇందాక అన్నారు కదా, మన ఏదైతే షుగర్ మానిటరింగ్ డివైస్ ఏదైతే ఉందో ఆ డివైస్ ఏదైనా సర్జరీ చేసి పెడతారండి, లేకపోతే అది రిమూవబుల్ డిటాచబుల్? లేదండి, ఒక చిన్న డివైస్ ఇన్సులిన్ పంప్ అని ఉంటుంది, అది పేజర్ లాగా ఉంటుంది. సింపుల్గా అది స్కిన్ పైనే పెట్టుకొని దానికి ఒక సెన్సార్ ఉంటుంది, సెన్సార్ జస్ట్ మన స్కిన్లో ఇన్సర్ట్ అవుతుంది. ఓకే, నొప్పి కూడా ఉండదు, అది మనము దాంతో స్విమ్మింగ్ కూడా చేసుకోవచ్చు, బాత్ కూడా తీసుకోవచ్చు. ఓకే, లేటెస్ట్ డివైసెస్ వాటర్ రెసిస్టెంట్, వాటర్ ప్రూఫ్ ఉన్నాయి కాబట్టి ఓకే, ఏమి ప్రాబ్లం లేకుండా రోజు దినచర్య చేసుకోవచ్చు అండి. సార్, డయాబెటీస్ ట్రీట్మెంట్లో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పార్ట్ ఎంతవరకు ఉండొచ్చు, అంటే లేటెస్ట్ అప్కమింగ్ అడ్వాన్స్మెంట్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పార్ట్ ఎంతవరకు ఉండొచ్చు మీకు? ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి హెల్త్ ఇండస్ట్రీలో వాడుతున్నారండి, అంటే హెల్త్కి సంబంధించిన ఏ డిజీజ్ అయినా కానీ, డయాబెటీస్ అయినా, హైపర్ టెన్షన్ అయినా కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కొన్ని సింప్టమ్స్ ఏమైనా ఉన్నా కానీ, ఏవైతే మనము నార్మల్గా గుర్తించలేమో అలాంటి సింప్టమ్స్ ఒక సిరీస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఎన్నో సంవత్సరాల తర్వాత వచ్చే హార్ట్ అటాక్ని కూడా ప్రెడిక్ట్ చేసుకోవచ్చు, లేకుంటే షుగర్స్తో వచ్చే కాంప్లికేషన్స్ వేరే ఆర్గన్స్ మీద ఏమైనా వస్తుందా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోని ప్రెడిక్ట్ చేసుకోవచ్చు. అలా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఫార్మస్యూటికల్స్లో కూడా వాడుతున్నారు, మరియు ఈ ఇన్సులిన్ డెలివరీ డివైసెస్ ఏవైతే ఉంటాయో దాంట్లో కూడా వాడుతున్నారు. అలా ఈజీ అయిపోయిందండి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ సెన్సింగ్, ఇవన్నీతో మనము ఒక టెక్నాలజీని యూజ్ చేసుకొని హెల్త్ ఇండస్ట్రీలో ఒక డిజీజ్ని ఈజీగా కంట్రోల్ చేసుకుంటున్నామండి. సార్, ఇంకొక అంటే కొంచెం అవుట్ ఆఫ్ ది కాంటెక్స్ట్ క్వశ్చన్, బయట చాలామంది అనుకుంటున్న క్వశ్చన్, కొన్ని సందర్భాల్లో సోషల్ మీడియాలో కానీ ఏదైనా ఫోరమ్స్లో కానీ చాలా దగ్గరలో నడుస్తున్న ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు హెచ్ఐవి ఏదైతే ఉందో అది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అది, సో అట్లా డయాబెటీస్ కూడా ఏదన్నా అట్లా ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, ఎంతవరకు నిజం అది? డయాబెటీస్ అంటే మీరు అనే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడా, లేకుంటే భార్య నుండి భర్తకు, భర్త నుండి భార్యకు వస్తుందా అని చాలామంది పేషెంట్స్ అడుగుతుంటారు, అలా ఎప్పటికీ రాదండి. ఓకే, డయాబెటీస్
పేరెంట్స్కి, అంటే జెనెటిక్గా పేరెంట్స్కి ఉన్నా కానీ, ఫోర్ ఫాదర్స్కి ఉన్నా కానీ, ఒకవేళ బ్రదర్స్ సిస్టర్స్కి ఉన్నా కానీ, ఆ జన్యు సంబంధించిగా వస్తుంది కానీ ఇలా ట్రాన్స్మిటబుల్ డిజీజ్ కాదండి. అంటే ఎందుకు అడిగానంటే ఈ క్వశ్చన్, చాలా మంది డాక్టర్స్ దే దెమ్సెల్ఫ్ సెడ్ చాలా పేషెంట్స్ ఈ క్వశ్చన్స్ అడుగుతున్నారని. అంటే చాలా మంది మా ఆయనకి చాలా ఎక్కువ డయాబెటీస్ ఉంది, సో నాకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అని చెప్పి, భర్తకు ఉన్నప్పుడు భార్యకి, భార్యకు ఉన్నప్పుడు భర్తకి, ఈ డౌట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి బయట. అంటే ఈ అపోహలు మీ ద్వారా ఏదన్నా కొంచెం క్లియర్ అయితే బాగుంటుంది అందుకని. సో ఆ పాసిబిలిటీ లేదంటారా? డయాబెటీస్లో చాలా అపోహలు ఉన్నాయండి. ఇది కూడా అంటే వైఫ్ నుండి హస్బెండ్కి, హస్బెండ్ నుండి వైఫ్కి డయాబెటీస్ వస్తుందా అని చాలామంది అడుగుతుంటారు, కానీ ఎప్పటికీ రాదు అలా. ఓకే సార్, డయాబెటిక్ పేషెంట్స్కి జనరల్గా పిల్లలు పుట్టే ఛాన్సెస్ తగ్గుతాయనే అపోహ కూడా బయట ఉంది. సో అంటే పిల్లలు పుట్టడం కష్టం అనే ఆ డౌట్ కూడా ఉందన్నమాట. సో అది ఎంతవరకు నిజం, పిల్లలు పుట్టే ఛాన్స్ ఎంతవరకు ఉంటుంది వాళ్ళకి? డయాబెటీస్ పేషెంట్ నార్మల్ పేషెంట్ లాగానే షుగర్స్ కంట్రోల్లో ఉంటే, అంటే బ్లడ్ షుగర్స్ కంట్రోల్లో ఉండి వేరే కోమార్బిడ్ కండిషన్స్ లేకుంటే, హైపర్టెన్షన్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏమి లేకుంటే, లైంగికంగా కూడా ఏమీ ప్రాబ్లం ఉండదు అండి. ఓకే, ఇలా డయాబెటిక్ పేషెంట్కి నార్మల్ పిల్లలు కూడా పుడతారు. ఓకే ఓకే, డయాబెటీస్ పేషెంట్స్కి కంపల్సరీగా షుగర్స్ రావాలని ఏమీ కంపల్సరీ కాదు. ఒకవేళ జెనెటిక్గా ఏదైనా కాంబినేషన్స్లో అలా వస్తే షుగర్ రావడానికి ఆస్కారం ఉంటుంది, కానీ కంపల్సరీగా డయాబెటీస్ పేషెంట్స్కి డయాబెటిక్ పేషెంట్సే పుడతారా, డయాబెటీస్ చిల్డ్రనే పుడతారా అనేది ఎప్పటికీ కాదు.